న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానాలు హైకోర్టుల పాత్ర చాలా కీలకమైంది. అన్ని సుప్రీంకోర్టుకు రావు, చాలా విషయాల్లో ముందు హైకోర్టులు ఒక నిర్ధారణ ఒక నిర్దేశము చేసిన తర్వాత అవసరాన్ని బట్టి అది కూడా తీసుకుంటే సుప్రీంకోర్టుకు రావటం జరుగుతూ ఉంటుంది. కానీ హైకోర్టులో న్యాయమూర్తులు చాలా సందర్భాల్లో కేసులను తిరస్కరించడమో తీసుకోవటమో తీర్పు చెప్పడమో చేసేస్తున్నారు, కానీ దానికి దారితీసిన కారణాలు ఏంటి అన్నది చెప్పడం లేదు. ఇది ఫిర్యాదు చాలా కాలంగా ఉంది. ఈ ఫిర్యాదును సుప్రీంకోర్టు కూడా 2-3 సార్లు చెప్పింది. అలాగే మధ్యలో చేసే వ్యాఖ్యానాలు అవి వివాదాలకు దారితీయటం మానండి అన్నారు. ఈ మధ్య కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు, ఎందుకంటే వారు అలాగే చేశారు కాబట్టి. సో ఈ నేపథ్యంలో జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం గుజరాత్ హైకోర్టు తీరును ఉదాహరణగా తీసుకొని చాలా కీలకమైన తీర్పు చెప్పింది. అది ఏంటంటే, ఇక్కడ సమస్య ఏంటంటే గుజరాత్ హైకోర్టు ఒక కేసులో 2023 మార్చి ఆ ప్రాంతాల్లో ఆ కేసు పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నాము, మేము తీసుకోవటం లేదని చెప్పింది. ఎందుకు తిరస్కరిస్తున్నారు కారణాలు చెప్పలేదు, కారణాలు తర్వాత చెప్తానని చెప్పింది. 2024 ఏప్రిల్లో అంటే 7 తర్వాత ఆ కేసు ఎందుకు తిరస్కరించారన్న కారణాలు చెప్పలేదన్న విషయం ఆ న్యాయమూర్తి గుర్తించారు, వాళ్ళు అడిగారు మొత్తానికి. సో ఇప్పుడు ఆ పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారు, నా కేసు తిరస్కరించి ఎందుకు తిరస్కరించారు 7 వరకు చెప్పకపోతే నాకు ఎంత అన్యాయం జరుగుతుంది అని దాంట్లో చాలా వివరంగా వాదించారు. ఇంతకంటే దీన్ని సాగదీయడానికి సమయం లేదని సుప్రీంకోర్టు కూడా భావించింది. సో కీలకమైన వ్యాఖ్యలతో తీర్పిచ్చి జస్టిస్ దీపాంకర్ దత్త దాన్ని ముగించారు. చెప్పింది ఏంటంటే, మీరు 20-25 నిమిషాలకు మించి తీర్పు చెప్పకండి, 20-25 నిమిషాల్లో ఒకవేళ చెప్పగలము అనుకుంటే చెప్పండి, అప్పుడైనా డిక్టేట్ చేయండి తర్వాత చెప్తామని చెప్పండి, లేదంటే ఆపరేటివ్ పార్ట్ తక్షణం అమలయ్యే భాగం అని చెప్పండి, మిగిలిన దాన్ని కూడా 4-5 రోజుల్లో మీరు విడుదల చేయండి. అలా కాకుండా ఎడతెగని ఆలస్యం చేస్తే, అలాగే సమయం తీసుకొని విపరీతంగా భారీ తీర్పులు చదవడం డిక్టేట్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఆలస్యం ఎక్కువైపోతుంది. రెండవది, చెప్పకపోతే కనుక కారణాలు చెప్పకపోతే న్యాయం ఎందుకు చేశారు, మీరు చేసిన దాంట్లో న్యాయం ఏముంది అన్నది వాళ్ళకి తెలియదు. అందుకని హైకోర్టులో తీరు విషయంలో బాగాలేదు, మేము ఇంతకంటే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే హైకోర్టులు కూడా చాలా పనిభారంతో ఉన్నాయని చాలాసార్లు చెప్పాం కదా, కాబట్టి మేము న్యాయమూర్తుల పట్ల గౌరవంతో దీన్ని మాట్లాడడం లేదు. కానీ చాలా బాధ్యతగా ఉండాలి ఇలాంటి విషయాల్లో, సమయాన్ని సమతుల్యతను సంయమనాన్ని కూడా కాపాడుకోవాలి. కొన్నిసార్లు మేము చెప్తున్నప్పుడు గుజరాత్ మాకు ఇదేం అర్థం కావట్లేదు, 7 పాటు ఓ కేసు ఎందుకు తిరస్కరించింది చెప్పకుండా మీరు వదిలేస్తే ఏమైపోవాలి, అక్కడ ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది. వాస్తవంగా మేము దీన్ని ఇంతకంటే తీసుకోవట్లేదు, ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తారు, క్షమించటం టు ఎర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు కదా, క్షమించటం మానవత్వము, సారీ తప్పు చేయడం మానవుల లక్షణము, క్షమించటం దివ్యత్వం అన్నట్టుగా ఆ కోణంలో మేము ఈసారికి దీన్ని వదిలేస్తున్నాం. కానీ ఇదైతే తీర్పు 5 రోజుల లోపల చెప్పాలి, పూర్తి కారణాలు అందజేయాలి. తీర్పు చెప్పడమైనా డిక్టేట్ చేయటమైనా 20-25 నిమిషాలకు మించి ఉండకూడదు. 3వది, ఎడతెగని ఆలస్యాలు చేయకూడదు. కేసుకు సంబంధం లేనివి లేకపోతే దానికి సంబంధించిన అనే వ్యాఖ్యానాలు అవన్నీ చేసేటప్పుడు కూడా ఆ ప్రభావాలు ఏంటో గుర్తించాలి. ఒక విధంగా ఇది హైకోర్టుల మీద, కొన్ని హైకోర్టులు వ్యవహరిస్తున్న తీరు మీద, న్యాయమూర్తుల తీరు మీద తీవ్రమైన అభిశంసన కింద లెక్క. బెంగళూరు హైకోర్టు సారీ హైకోర్టు న్యాయమూర్తి ఒక అడ్వకేట్ను ఉద్దేశించి చాలా అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయటము, లేకపోతే బెంగళూరులో ఒక ప్రదేశానికి వెళ్తే పాకిస్తాన్ లాగా ఉంటుందని చెప్పడము, దీన్ని కూడా చాలా తీవ్రంగా విమర్శించింది సుప్రీంకోర్టు. ఇలాంటి ఉదాహరణలు ఈ మధ్య కనీసం నేను ఒక అరడజన్ చూశాను. హైకోర్టులో తీర్పు మీద సుప్రీంకోర్టు ఆగ్రహము, అభ్యంతరము, విచారము వ్యక్తం చేయటం
ఇది కూడా అంతే. చాలాసార్లు తీర్పు ఎప్పటికీ చెప్పరు, ఎడతెగిన నిరీక్షణ వాళ్ళకి పదే పదే గుర్తు చేయాలి, అక్కడ వాళ్ళు పట్టించుకోవాలి. ఏ కేసు ఆ లిస్టింగ్లో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు తెలీదు. ఈ మధ్య అరవింద్ కేజ్రీవాల్ దానికి సంబంధించిన ఆ బెయిల్ ఆ కేసు, దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి కామెంట్స్ చేసింది. కాబట్టి హైకోర్టులు కూడా వీటి మీద తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆశించాలి. ఎవరైనా హైకోర్టు మీద కానీ సుప్రీంకోర్టు మీద కానీ విమర్శలు బహిరంగంగా చేయరు కదా, చేస్తే మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కోర్టు ధిక్కారం అవుతుందేమో అని ఒక ఇది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన అసలు రాజ్యాంగ రీత్యానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు, అసలు ఈ ప్రభుత్వం రైటా తప్ప అనే స్థాయిలో ఇంకా దీన్ని తొలగించాలి, చెల్లుబాటు కదా అనే స్థాయిలో ఆయన మాట్లాడేది కూడా గుర్తుంటుంది. దాన్ని కూడా అప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అప్పటి ప్రభుత్వము లేదా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆయన తప్పులు వేరే విషయం. న్యాయస్థానం ఎంత దూరం పోవచ్చు, ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ వాటి మధ్య ఉండాల్సిన సమతుల్యం, బ్యాలెన్స్ ఉండాలి కదా. అనేకసార్లు దాటుతున్నారని కూడా హైకోర్టులు వాటి వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సందర్భం అది. ఈరోజు ఇంకా తీర్పు అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, తీర్పులు హైకోర్టుల తీర్పులు ఎలా ఉండాలి అన్న దాని మీద సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇది.